తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. జుబ్లీల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న హర్జన శ్మశాన వాటికను పార్క్ స్థలంగా పేర్కొంటూ కంపౌండ్ వాళ్లను జిహెచ్ఎంసి సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ వారు కూలగొట్టడం అన్యాయమని స్థానికులు పేర్కొంటూ ధర్నాకు దిగారు. గత 50 సంవత్సరాల కాలం నుండి తమ ఎస్సీ కులస్తుల మృతదేహాలను ఇక్కడనే పూడ్చిపెడుతున్నామని, అయితే చుట్టుపక్కల అనేక కాలనీలు కొత్తగా వెలిసినందువల్ల ఈ కాలనీల మధ్యలో ఉన్న ఎస్సీ బొందుల గడ్డను తొలగించాలని కొందరు వ్యక్తులు కుట్రతో జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారని, నిజానిజాలు తెలుసుకోకుండా జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కంపౌండ్ వాళ్ళను కూలగొట్టడం అనేది పూర్తిగా రాజకీయ పలుకుబడికి తలొగ్గి దళితులకు అన్యాయం చేయడానికి చేసిన ప్రయత్నమని, దీనిని ఇక్కడితో ఆపివేయాలని ఎంఆర్పిఎస్ ఎస్సీఆర్పిఎస్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిచో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారితీస్తుందని వారు హెచ్చరించారు. 50 సంవత్సరాల నుండి లేని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని స్థానికులు ఆందోళన దిగారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పిఎస్ నగర నాయకులు కుర్మ మహేందర్, బండి శ్రీను, రాపాక అశోక్, బస్తీ అధ్యక్షులు వెంకటేష్, సత్యనారాయణ, ఈశ్వర్, గణేష్, దేవేందర్, రామకృష్ణ, సాయి, ప్రవీణ్, ప్రసాద్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత వీరు స్థానిక శాసనసభ్యులు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారు కూడా వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇది హిందూ శ్మశానానికి, పైగా ఎస్సీ కులస్తులకు చెందిన శ్మశానానికి చెందిన స్థలం అని, దీన్ని అన్యాయంగా కూలగొట్టడం అనేది, కంపౌండ్ వాళ్ళని విరగొట్టడం అనేది కబ్జా చేయాలనే ప్రయత్నాన్ని వెంటనే ఆపివేయాలని వారు స్థానిక శాసనసభ్యులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ నుంచి హైదరాబాద్ జిల్లా నుంచి వచ్చాను. కుర్మ మహేందర్ నా పేరు. ఈరోజు ఈ సంఘటనపై చాలామంది దళిత సోదరులు అందరూ ముందుకొస్తున్నారు. ఇటువంటి సంఘటన మరి ఎక్కడ జరగొద్దని, ఈ బొందరగడ్డ స్థాని కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నది, దీన్ని పెత్తందారుగా పెత్తనంతో వీరు ఇక్కడ తరిమేయాలనే ఆలోచనతో చూస్తున్నారు. దీన్ని వెంటనే భారీ ఎత్తున మున్సిపల్ ఆఫీస్ నుంచి వెళ్ళి ధర్నా కూడా తీసుకుంటాము. మేము ఇక్కడ దళితుల భూములకు ఏ ఒక్క ఇంచు ఒకటి కూడా మనోళ్ళకు అన్యాయం జరిగిన ఊరుకునే ప్రసక్తే లేదని, అదేవిధంగా ఇంత మంచి ఏరియాలో ఉన్నారని చుట్టుపక్కల కాలనీ వాసులు కంప్లీట్ ఇచ్చారేమో. ఈ కాలనీ బొందరగడ్డ మొత్తము ఇక్కడంతా మాది కదా, ఇదంతా ఏరియా కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నది. ఈ ప్రాంతం అంతా ఇలా ఉన్నాక కూడా ఇలా డ్యామేజ్ చేయడము సమావేశం కాదు. కంప్లీట్ ఇచ్చిన వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టి వాళ్ళని వెంటనే చర్య తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాము. మేము కుల సంఘాలంతా ఏకమై భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాము జిహెచ్ఎంసి ఆఫీసులో. అంతవరకు తెచ్చుకోకుండా దీన్ని చుట్టుముట్టు కంపెనీ వాళ్ళకు రక్షణ కల్పించి గవర్నమెంట్ బడ్జెట్తో, ఏరియా ఎమ్మెల్యే గారి బడ్జెట్తో ఇది నిరూపించి దాన్ని సక్రమంగా కూడా మనం ఎంత క్లీన్ చేసి మన చుట్టుముట్టు కంపెనీ వాళ్ళకు రక్షణ కల్పించాలని మా యొక్క మనవి. జై భీమ్. మనోబాలం దెబ్బతీస్తున్నటువంటి అగ్రకుల నాయకులకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. మా ఎస్సీ భూముల దగ్గరికి, ఎస్సీ బొందలగడ్డలకు, ఎస్సీ సంబంధించిన ఏవైనా సరే వచ్చిన వారికి ఖబర్దార్. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఎంఆర్పిఎస్ నుంచి మీకు ఇచ్చిన ఈ అవకాశం మంచి సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఉన్న అర్జున ల్యాండ్, ఇక్కడ ఉన్న సర్వే మొత్తం, సర్వే నంబర్ అవన్నీ ఉన్నాయి. అర్జున సేవ వార్డ్ నంబర్ బొందలగడ్డ. ఈ ల్యాండ్ మీద ఇంకా మీకు ఎందుకు, ఇంకా ఇంత ప్రాబ్లం మాకు ఎందుకు చేస్తున్నారు? మేము ఇంకా ఉన్నాం. ఎస్సీలు అంటే అంత చులకన అయిపోయిందా? ఎస్సీలు అంటే అంత ప్రాబ్లమా? ఎస్సీలో మీరు ఎందుకు ఇంత దౌర్జన్యంగా దిగుతున్నారు? మీరుంటే మా ముంగడు రండి, మీరేం చేస్తారో చేయండి, మేము రెడీగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా. మీరు వస్తారా మా ముంగడు రండి. ఈ కంప్లైంట్ ఇచ్చిన వారు తెలుసు, కంప్లైంట్ తీసుకునే వాళ్ళు కూడా తెలుసు, కంప్లైంట్ ఉగ్గుల కొట్టిన వాళ్ళు కూడా తెలుసు. కానీ మేము మా ఎంఆర్పిఎస్ ఆఫీస్, స్టేట్ ఆఫీస్లో మందకృష్ణ వారికి వెళ్ళిపోయింది ఇది, ఎవరు ఊగినట్లేదు. మర్యాదగా బహిరంగ క్షమాపణ చెప్పండి, మా ల్యాండ్ మాకు సేకరించండి, మా గోడ ఎట్లయితే ఉగులగొట్టారో అట్లనే కట్టించండి. మీకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం, మేము ఇంకేం చేయలేము. తర్వాత మీరు పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాల్సింది కోరుతున్నాం. బహిరంగ క్షమాపణ చెప్తుంటే మేము సైలెంట్ అయిపోతాం. ఎంఆర్పిఎస్ వచ్చి ఇక్కడ ధర్నా చేసిన దాకా మాత్రం చూడకండి, ఎంఆర్పిఎస్ వచ్చిందంటే ఇంక మీ కథలే వేరైపోతాయి. దయచేసి ఐ రిక్వెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.